ఇంకా మొక్కులు కాలేవు, నైవేద్యం ఆడతారు. బయట కొడతా అనుకున్నాను. చెప్పు మీరే పిల్లలు వేరే ఊరికి వచ్చి ఇప్పుడు తీస్తే బాగుంది. ఇంకా ఇంకా అవతల పక్క తీసుకుంటారు తీస్తారు. అక్కడికి పోతాడు అయిపోతుంది మళ్ళీ. మనం చేయగలిగేది ఏంటంటే మీకు ఎక్కడెక్కడ అవకాశం ఉంటే అక్కడ మీరు చెప్పండి, తప్పకుండా రేపటి నాడు ఉపాధి హామీల ప్రభుత్వం తరఫునే మొత్తం పొక్కలు తవ్వించి చెట్లు ఇచ్చి చెట్లు పెట్టి నీళ్లు పోయించే పథకాన్ని కూడా మనం ఖచ్చితంగా దీనికి అనుసంధానం చేద్దాం. అట్లనే మీ సొంత జాగ కూడా ఇక్కడ ఉన్నదంటున్నారు మీ గౌడ్స్ గీత కార్మిక సొసైటీకి. ఆ సొసైటీలో కూడా మీరు పెట్టుకుంటా అంటే గిరికతాలని వస్తున్నాయి ఇవాళ రేపు. హైబ్రిడ్ తాలు చాలా ఎక్కువ, దాదాపు 30-40-50 లీటర్లు కూడా ప్రతిరోజు వాడతాయని చెప్తున్నారు. ఆ గిరికతాలు కూడా నేను ప్రభుత్వ పరంగా ఉచితంగా ఇప్పిస్తా. ఆ తర్వాత కూడా మీరు కొంచెం దగ్గర ఉండి చేయించుకుంటే బోరు మోటార్ ఇచ్చి అక్కడ నీళ్లు పోయడానికి కూడా ప్రతి చెట్టుకు 5 రూపాయలు చొప్పున ప్రభుత్వం ఇస్తారు. మరి ఉపాధి హామీ కింద దానికి అనుసంధానం చేయడం నేను ఈ రకంగా మీకు హెల్ప్ చేయడానికి అయితే పూర్తిగా సిద్ధంగా ఉన్నా. మీరు కూడా ఖచ్చితంగా ఇట్లాంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా చూడాలి. ఇప్పుడే మనం చూస్తూ ఉంటే ఈ ఈతవనం దగ్గర చాలామంది వంటలు చేసుకుంటున్నారు. ఇంతకుముందు కూడా ఒక దగ్గర పోతే ఆ ఈతవనంలో చేపలు కాల్చుకుంటున్నాం. మరి ఈత తాటి వనాలలో ఈ మధ్యలో చిత్తడి ఎక్కువైంది. గతంలో సిలిండర్ లేనప్పుడేమో ఈ తాటి మట్టలు పొరక అన్ని ఊర్లలో తీసుకుపోదురు. ఇప్పుడు సిలిండర్లు రావడం వల్ల ఎవరు కూడా ఈ మామూలు కలప అని ఇట్లాంటి పొరక తాటి మట్టలు ఇవెవరు వాడట్లేదు. పసుపు కూడా ఉడకబెట్టడం తక్కువైంది పంటది కాబట్టి అవన్నీ చిత్తడి ఎక్కువైపోయి కూడా బాగా మండుతున్నాయి. ఇది ఒకచోట కాదు, వివిధ గ్రామాలలో మన నియోజకవర్గంలో చాలా చోట్ల ఇది జరుగుతుంది. దీన్ని మన సొసైటీ సభ్యులు అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా రైతులు కూడా ఈ గడ్డి గాలబెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మిషన్ల వచ్చిన తర్వాత పైకి వస్తున్నారు, ఆ తర్వాత ఇంకొక 10 రోజులు అయితే వర్షం పడుతుంది. మొదటి వర్షానికి దున్నుకుంటే అది మురిగి మంచి లగిస్తుంది. ఈ ఒక్కసారి గాలబెట్టేసరికి ఎకరాలకు ఎకరాలు గాలకుంటూ పోయి ఆ పొలాలలో ఎన్నో జీవాలు కూడా చచ్చిపోతున్నాయి. కాబట్టి ఇండ్ల మీదకి వస్తున్నాయి కాబట్టి దయచేసి రైతులను కోరుతా ఉన్నా. అదేవిధంగా ఈత పారిశ్రామిక సొసైటీ సభ్యులను మనం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పుకుంటున్నాను.